కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుంటా మరొక్కసారి కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము థాంక్యూ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుండా మరొక్కసారి కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుండా మరొక్కసారి కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము థాంక్యూ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుండా మరొక్కసారి కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుండా మరొక్కసారి కూడా మా హుజరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము థాంక్యూ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ల డిపాజిట్ల డిపాజిట్ వే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శనం కానీ ఎక్కువ మాట్లాడకుండా
మరొక్కసారి కూడా మా హుజూరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచిన ధన్యవాదాలు తెలియజేస్తాము.